సో హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రాజేష్. సో ప్రతిసారిలాగా ఈసారి కూడా ఒక స్పెషల్ గెస్ట్ని తీసుకుని మీ ముందుకు వచ్చా. సో అభిలాష. సో అభిలాష్ అనగానే మనకి ఎక్కువగా చిరంజీవి గుర్తొస్తారు. సో చిరంజీవి కాదు, సో ఈసారి స్పెషల్గా సో ఆర్టి ఫ్యాన్స్ వస్తున్నారు. సో హాయ్ అన్న. హాయ్ హాయ్, హౌ ఆర్ యూ? ఫైన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ అన్న. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. సో ఇది మాత్రం ఈ మూవీ గురించి కాదు, సో హైదరాబాద్ చూసా మనం, అంటే నేను ఇంటర్వ్యూ లాస్ట్ టైం కూడా చేశా. సో మనం అనుకునే దాని మీద చాలా అంటే చాలా ఈ హాస్టర్లో సూపర్లో ఉంది. సో ఎలా అనిపించింది అన్న, ఎలా ఫీల్ అయింది? అంటే మేము ఎక్స్పెక్ట్ చేయలేదు అది, అంటే రీచ్ వెళ్తుంది అనుకోలేదు. అంటే అవుట్పుట్ అండ్ క్వాలిటీ ఈస్ గుడ్ వన్. సో ఒక్కసారిగా అది అలా లేచింది పైకి. సో అంటే అన్ఎక్స్పెక్టెడ్ థింగ్, కొంచెం క్వాలిటీ వైజ్ కానీ అంత బాగుంటుంది. అండ్ హైదరాబాద్ చూసుకుంటేనే ఓ డిఫరెంట్ జోన్. అవును. సో దాంట్లో మీ వేరియేషన్ వేరే ఉంది. సో దీనిలో చూస్తే ట్రైలర్ చూసా, ఏంటన్న ఫైట్స్. సో ఇంకో జోన్ చూపించాలనుకుంటాను. సో ఎలా అనిపిస్తుంది? అంటే హైదరాబాద్ ఏంటంటే సాఫ్ట్ అండ్ ఒక బబ్లీ బాయ్. ఇది కంప్లీట్ ఒక మాస్ యాంగిల్. దీంట్లో ఒక నేను ఒక మెకానిక్, ఒక రాడ్, ఒక మంచి మెకానిక్. సో ఆ మాస్ ఎలిమెంట్స్ ఎలా ఉంటాయి అనేది అభిలాష్లో చూస్తారు. అన్నా, టు బి ఆనెస్ట్లీ చాలా మంది రవితేజ గారిని యంగ్ లో చూసిన ఎలా ఉండేవాళ్ళం, ఇప్పుడు మిమ్మల్ని అలా చూసుకుంటారు. సో కొన్ని కొన్ని సీన్స్ కూడా మీరు అలాగే యాటిట్యూడ్ అవ్వచ్చు, అల్లరి అల్లరిగా ఉంటారు. సో అలాంటి క్యారెక్టర్స్ కాకుండా ఇప్పుడు మాస్లోకి వెళ్ళిపోయారు డైరెక్ట్లీ. సో ఎలా అనిపిస్తుంది అంట, అది చేయడం కరెక్టే అంటారు ఈ టైంలో? అంటే ఇది ఇప్పుడు చేసినది కాదండి, యాక్చువల్గా మేము నేను అన్ని రకాలుగా ట్రై చేస్తున్నా ఉన్నాను. ఇప్పుడు సపోజ్ ఈ సీరియల్ లుక్ వేరు, ఐరావతం లుక్ వేరు, అభిలాష లుక్ వేరు, లుక్స్ అనేవి చేంజ్ ఉన్నాయి. సో మనం లుక్స్ చేంజ్ చేసినప్పుడే మనకు ఆ వర్షన్ తెలుస్తూ ఉంటుంది. ట్రై ఇట్, నో ప్రాబ్లం, ట్రై చేయొచ్చు. సో ఏ లుక్ అయినా ఏదైనా చేసుకుంటే చేసుకుంటూ పోవచ్చు, ప్రాబ్లం లేదు. ఓకే. సో బట్ ఐరావతం అనేది ఒక రేంజ్ లో చూపించింది అనుకోవచ్చు హాట్స్టార్ మొత్తానికి. యా యా, ఇట్స్ 270 మిలియన్స్ వాచ్ టైమ్. అవును, గెట్టిగా ఇప్పుడు కూడా 7th ప్లేస్ లో ఉంది. అవును అవును. సో టాప్ 7 లో అంటే అది నిజంగా టాప్ 7, లిటరల్లీ గ్రేట్ అన్నది. అవును. సో ఈ అభిలాష పాయింట్ వస్తే, చిరంజీవి గారు చేశారు, సో ఒక స్టేజ్ లో నిలబెట్టారు ఆ సినిమాని. ఇప్పుడు మీరు ఆ సినిమాని చేస్తున్నారు, చాలా బాధ్యతగా చేయాలి, ఎందుకంటే చాలా మంది ఫ్యాన్స్ కళ్ళు మీ మీద ఉంటాయి. సో ఎంత బాధ్యతగా దాన్ని నిర్వహిస్తున్నారు? అంటే చాలా ప్రామినెంట్ గా చేసాము సినిమాని, వర్క్ చేసేటప్పుడు కానీ, ఫైట్స్ కానీ, అంటే సీన్స్ కానీ. సో ఏది ఎక్కడ తీసుకోకుండా, సో టైటిల్ జస్టిఫికేషన్ చేసేలాగానే చేసాము. సో ఆయన టైటిల్ రావడం అనేది ఒక అదృష్టం. లైక్ వాళ్ళ కాంపౌండ్లోనే అందరికీ వచ్చేసాయి. నాకు అవుట్ ఆఫ్ ద బౌండ్లో నాకు రావడం అనేది ఇట్స్ ఎ స్పెషల్ థింగ్ ఫర్ మీ. సూపర్, వెరీ గుడ్. అండ్ సీరియల్ నుండి సినిమాలకు రావడం అనేది చాలా రేర్ అన్న, ఎందుకంటే సినిమాలు అయిపోయాక సినిమాలు ఎండింగ్ ఇంకా మనకు చాలు అనుకునేటప్పుడు సీరియల్కి వస్తారు తప్ప, సీరియల్ నుండి సినిమాగా హీరోగా అనేది రావడం చాలా రేరు. సో అలాంటిది మీకు వచ్చింది. సో మీ పేరు ఇప్పుడు మీది కాదు, సీరియల్ ఆర్టిస్టులందరికీ వెనకదలు ఒక పేరు. సో అలాంటి వాళ్ళ పేరుని మీరు ఎలా నిలబెట్టబోతున్నారు? అంటే మే అట్లేం లేదు, ఇప్పుడు సీరియల్ చేసేవాళ్ళు సినిమా చేయకూడదు చేయలేరు అనేది ఏం లేదు. ఇట్స్ డిపెండ్స్ అపాన్ టైమ్ అండ్ ఛాన్స్. ఛాన్స్ వస్తే సీరియల్లో నటించే మీరు విరూపాక్షలో ఉన్నాము బ్రో, మా రవి అన్న అసలు ఏమి తక్కువ కాదు. ఛాన్స్ వస్తే అందరూ రేంజ్ వారి చేసేవాళ్ళే ఉన్నారు చుట్టుపక్కల. విరూపాక్ష తాతను చూపించారు. సో మీరు ఆల్రెడీ ఇంకా శ్రీదేవి రామ కంపెనీలో మీ సాంగ్ అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు. సో యూట్యూబ్లో ఎక్కడ వైరల్ అవుతూనే ఉంటావు ఎవ్రీ వీక్. సీరియల్ అంటే సీరియల్కే పరిమితం కాకుండా మిగతావన్నీ చూసుకుంటాం. బట్ అన్న, సీరియల్ యాక్టింగ్కి సో సినిమాకి ఇప్పుడు మీరు రెండు చూసారు, రెండు వేరియేషన్స్. సో ఎలా అనిపించింది? ఇప్పుడు సీరియల్ ఏంటంటే మాకు ఈరోజు ఈ టైంలో మాకు జరిగేది అది మాకు తెలియదు. సినిమా ఏంటంటే ఆల్రెడీ మనం అనుకున్న కథ, మాకు ముందే చెప్పడం, వర్క్షాప్స్ ఇవ్వడం, ట్రైనింగ్ ఉంటుంది కాబట్టి. స్కూల్ ఈజ్ డిఫరెంట్. దిస్ థింగ్ ఈజ్ లైక్ ఈరోజు ఏం జరుగుతుంది, హాట్గా ఏం చేస్తాం, ఏం తింటాం. ప్రీ ప్లాన్డ్ ఈజ్ మూవీ, సంబంధం లేదు, చేయొచ్చు, ప్రాబ్లమే లేదండి. ఇదే చేసి రోజు ఏదొస్తుందో తెలియకుండా చేసినప్పుడు ముందే ప్లాన్ చేసింది ఇంకా బాగా చేయగలం కదా. సో ఐరావతం చూసుకుంటే వర్క్షాప్ ముందు నుండి చాలా చేశారనేసి విన్నా. అవునవును. సో ఈ మూవీకి అలాంటిది ఏమైనా చేశారా? సో నేను నెల్లూరుకి వెళ్ళి మన శివన్న మా ప్రొడ్యూసర్ డైరెక్టర్, సో వెళ్ళి దాదాపు 1 వీక్ ఉన్నాం. సో ఆడిషన్ వైజ్ కానీ వర్క్షాప్ కానీ ముందు ముందు సబ్జెక్ట్ కానీ చూసుకొని బాగానే చేశాను. అండ్ సీరియల్కి సినిమాకి చెప్పుకుంటానా, టైమింగ్ అనేది మనకు సెట్ అవ్వదు ఎక్కువగా. అవును. సో ప్రతి ఒక్కరికి ఛాన్సెస్ వస్తాయి, వచ్చే ఛాన్సెస్ వదిలేసే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సో దీనికి వెళ్ళా కంటిన్యూ షెడ్యూల్స్ కాబట్టి మీరు ఈ షెడ్యూల్లో కూడా
ఎవ్రీ మంత్లీ చూసుకుంటే ఒక సినిమాలో లేకపోతే ఒక వెబ్ సిరీసో మీద వస్తూ ఉంది. సో ఎలా మేనేజ్ చేస్తాను? అది చెప్పేది, మనము ఒకటి చేయాలనుకున్నప్పుడు ఒక టైం ఇచ్చుకోవాలి, మనం మనకు మనం ఒక టైం తీసుకోవాలి. సో కష్టమైనా ఏదైనా సరే కొంచెం డే అండ్ నైట్స్ అయినా అలా వరకు వర్క్ చేసే ఆల్మోస్ట్ ఇప్పుడు ఇక్కడ దాకా వచ్చాను. ఫర్దర్ గా కూడా ముందుకు వెళ్తూ ఉన్నాం. డిపెండ్స్ అపాన్ ఇంట్రెస్ట్ అండ్ టైం. ఇది ఏ చేయాలనుకుంటే అక్కడే ఉండిపోతాం, ఇది ఇంకా కావాలేదని అనుకుంటే ముందుకెళ్ళాలి. సో ఇన్ ద సాంగ్స్ చూసుకుంటే చాలా బాగున్నాయి. సో మ్యూజిక్ డైరెక్టర్ గురించి మీరు ఏం చెప్తారు? యా అంటే ఇది అందమైన రెండు కళ్ళ సాంగ్ నాకు అది మెలోడీ సాంగ్ ఈజ్ నాకు చాలా ఇష్టం. మన ఎంఎం బాగానే ఇచ్చారు, అంటే ఆయన బ్యాక్గ్రౌండ్స్ కూడా చాలా బాగా ఇచ్చారు. సాంగ్ ఫస్ట్ విన్నప్పుడు కూడా లొకేషన్స్ ఏది తీసుకోవాలో మాకు కన్ఫ్యూజన్ అయిపోయింది. ఏది తీసుకున్నా దీనికి ఎక్కడ మ్యాచ్ అవ్వట్లేదనే ఒక దాంట్లో చాలా అంటే చాలా వరకు చూసుకొని ఆ సాంగ్కి తగిన లొకేషన్స్ చూసుకున్నాం. రెండు బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనేది చాలా ఇంపార్టెంట్ మూవీకి. ఎందుకంటే మూవీ స్లోగా వెళ్ళాలన్నా, దాని బీజీ పడాలన్నా, ఎక్కడ హీరోని లేపాలన్నా, తగ్గించాలన్నా అదే. సో ఈ సినిమాకి బ్యాక్గ్రౌండ్ స్కోర్ కరెక్ట్గా పడింది అనుకోవచ్చా? యా మన ఉన్నంతలో ది బెస్ట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చా. సో ఫైట్స్ అప్పుడు నేను అంటే ఒకసారి రఫ్ వర్షన్ విత్ సాంగ్ చూసినప్పుడు ఇట్స్ వెరీ గుడ్, చాలా బాగుంది. అండ్ అమర్దీప్ అన్న ఏది చేసినా ఆలోచించి బాగా చూస్ చేసుకొని చేస్తారని ఒక టాక్ అయితే ఉంది. అవును. సో మీరు మూవీలో ఇంకా దూసుకెళ్తున్నారు, బట్ వచ్చే క్యారెక్టర్లు ఏ టైప్ ఆఫ్ వైస్ చేస్తారు? ఎనీ వన్ క్యారెక్టర్ ఇస్? నేను ఏ క్యారెక్టర్నే చేస్తాను, అంటే ఇప్పుడు హీరోగానే చేయాలని నాకేం లేదు. సపోర్టింగ్ చేసుకుంటున్నాను, ది బెస్ట్ ఇంపార్టెంట్ రోల్ చేసుకుంటున్నాను. హీరోగా వస్తే హీరోగా చేస్తున్నాను, సెకండ్ హీరోగా వచ్చినా కానీ చేస్తున్నాను. ఐఎమ్ నాట్ ప్రిఫర్ నేను ఇదే జోన్లో పోవాలి ఇలానే పోవాలని నాకు లేదు. స్టోరీ డిపెండ్స్, డిమాండ్స్ ఆఫ్ క్యారెక్టర్ చేద్దాం అంతే. అండ్ రవితేజ ఫ్యాన్ చెప్పాల్సిన అవసరం లేదు. మీరు స్టార్టింగ్ నుండి రవితేజ ఫ్యాన్, రవితేజతో ఉండాలి, రవితేజ. సో లాస్ట్ ఒక మూవీ ప్రమోషన్లో సార్ మీ ఎదురుగా వచ్చి నా డైలాగ్ నా సాంగ్కి చేయమని అన్నారు. యా సో ఎలా అనిపించింది అన్న? ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఆ ఫీల్ అనేది ఉంటుంది. ఇప్పుడు నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్, సో ఆయన్ని దగ్గర ఉండి ఆయనతో మాట్లాడాలని మాకు అనిపిస్తుంది. సో మీరు ఎలా ఫీల్ అయ్యారు? అది ఒక మంచి ఫ్యాన్ మూమెంట్ అండి. అది ఒక మాటలతో ఒక మాటతో చెప్పేది కదా, అంటే నాకు ఇంకా టైం ఇచ్చింటే బాగుండేమో అనిపించేది. అయ్యో టైం ఇంతే ఇచ్చింది, తీసేసరే కట్ చేసరే అయ్యోయో అనుకున్నాను. అది చాలా చెప్పాను అక్కడ, అది ఎంత క్రాప్ అయిపోయింది. అంటే ఆయన డైరెక్ట్గా చూడడానికి ఇన్ని సంవత్సరాలు పట్టిందే అనే ఒక కళ, కోరిక, వెయిట్ ఆ రోజు నెరవేరిందని చెప్పాను. కానీ ఇంకా ఉంది నెక్స్ట్ సెగ్మెంట్ ఆయనతో కలిసి ఎప్పుడో ఒకసారి ఆయన పక్కన నించోవాలని. అండ్ మీ బాస్ హీరోగా కాకుండా, అవును, సో చాలా మందిని హీరోలను చేయడం కోసం ప్రొడక్షన్ పెట్టారు. ఆ ప్రొడక్షన్ లో మూవీలు కూడా వస్తున్నాయి. సో అలాంటి ప్రొడక్షన్ లో నువ్వు మీరు చేయాలి అని అనుకుంటారు? తప్పకుండా అండి. అంటే ఇప్పుడు గుర్తింపు వస్తుంది కాబట్టి ఆయన వరకు రీచ్ అయితే అంతగానో అదృష్టం లేదు. ఐ విల్ హోప్ సో, ఐ విల్ కమ్ ఫర్ షూర్ కమింగ్ ఇయర్స్. అండ్ ఈ సినిమా వరకు కమ్ టు ది పాయింట్, ఈ సినిమాకి వస్తే హీరోయిన్ కూడా సో మీ ఫ్రెండే? అవునవును. సో అంటే మీరు సజెస్ట్ చేశారా లేకపోతే డైరెక్టర్ గారు మాకు ఈవిడ వర్కౌట్ ఇచ్చిన ఆప్షన్స్లో కన్నా లైక్ ది బెస్ట్ నా ఫ్రెండ్ బాగుంటుంది ఒకసారి చూడండి అంటే ఆడిషన్ చేసి ఓకే షీఈస్ ఫైన్ అనుకున్నప్పుడు ఫ్రెండ్ ఫార్వర్డ్ చేశాము. అండ్ బాగా చేస్తుంది యాక్టింగ్, అండ్ ఐ నో మై ఫ్రెండ్ కదా, ఆల్రెడీ మీరు దగ్గర చూశారు కదా, చూశాను కాబట్టి అంటే ఏదన్నా ఉన్నా నన్ను అడుగుద్ది ఇలా చేద్దాం అలా చేద్దాం అని. వెరీ మచ్ కోఆపరేటివ్. అండ్ డైరెక్టర్ గారి గురించి చూసుకుంటేనా, అంటే మీరు ఆల్రెడీ ఎదుగుతున్నారు అది అందరికీ కనిపిస్తుంది. సో ఇలాంటి క్రమంలో కొత్త డైరెక్టర్ని, సో అతనికి మీరు బాధ్యత అప్పచెప్ నమ్మడం అనేది కరెక్ట్ అంటారా? నేను అవకాశం కోసం చూశాను డైరెక్టర్. ఇప్పుడు ఎవరన్నా కానీ ఇప్పుడు శివ సినిమాతో మన ఆర్జీవి గారు వచ్చారు, ఎవరికి తెలుసు, అంతే అవకాశం. ఆయన అప్పుడు అవకాశం డైరెక్టర్గా, నాకు హీరోగా అవకాశం. సో అది నాకు ఇచ్చారు కాబట్టి నాకు డైరెక్టర్ ఈజ్ లైక్ గాడ్. ఫస్ట్ మాకు అవకాశం ఇచ్చేవాళ్ళు మనకు దేవుళ్ళు. ఇచ్చి మనం బాగా ప్రూవ్ చేసుకుంటే వాళ్ళకి పేరు వస్తుంది, చేసినందుకు మనకు పేరు. స్టోరీ ఫస్ట్ విన్నానన్నా? ఆ విన్నా. సో ఎలా అనిపించింది వినేటప్పుడు? ఓకే ఇది వర్కౌట్ అవుద్ది ఈ రోజుల్లో ఆడియన్స్కి, నా క్యారెక్టర్ సెట్ అవుతానని అనిపించింది. బట్ తర్వాత నా మేక్ ఓవర్ లుక్, సో హెయిర్ దగ్గర నుంచి డ్రెస్సింగ్ వరకు, బాడీ బాగా లావు చేయడం, ఒళ్ళు పెంచడం, ఇవన్నీ చేసి సో ఆ క్యారెక్టర్కి అలాగా సెట్ అయ్యారు. అంటే మళ్ళీ స్టోరీగా చూసుకుంటే మీ క్యారెక్టర్ వేసి మీకు హ్యాపీగా ఉండి చేయాలంటారా, మొత్తం ఓవరాల్ స్టోరీ బాగుందని యాక్సెప్ట్ చేస్తారా?
లేదు ఓవరాల్ స్టోరీలో నా క్యారెక్టర్ ఎక్కడెక్కడ మలుపు తిరుగుతుంది అనేది మెయిన్ చూస్తాను. సో ఆల్మోస్ట్ అన్నింటిలోనూ ఇన్వాల్వ్ అయ్యి ఇలాంటి మలుపులన్నీ ఐరావతమే బాగుంటుంది. అది కానీ నిజంగా ఐరావతం అనేది ఎవర్ గ్రీన్ మూవీ అనుకోవచ్చాను. అవునండి అవును. ఎందుకంటే ప్రతి సీన్ కూడా నేను నిజంగా లిటరలీ ఈ మూవీ గురించి ఎలాగా చెప్తున్నాను కానీ ప్రతి సీన్ ఒక కొత్తదనం క్రియేట్ చేసేది అనమాట. ఎస్ ఎస్ ఇప్పుడు ఐరావతం అనేది అసలు ఆ బ్లాక్ ఒక బ్లాక్ లో ఏం జరుగుతుంది అనేది ఒక క్వశ్చన్ మార్క్ ఉంటుంది. అది సుహాస్ సార్ మా డైరెక్టర్ గారు ఆయన క్రియేటివిటీ అది. సో ఎస్తారు కూడా ఎస్తారు మా ఆల్రెడీ ఫేమ్ కాబట్టి మనకు ప్లస్ అయింది అనుకోవచ్చు. రైట్ అన్న, ఇప్పుడు కొత్త యాక్టర్లతో చేస్తే మీకు ఆల్రెడీ కొంచెం రికగ్నిషన్ వచ్చింది కాబట్టి కొత్త యాక్టర్లతో కాకుండా నోన్ ఫేసెస్తో చేయాలి అని ఏమైనా ఉందా? అలా ఏం లేదు, నేను చెప్పేది అవకాశం చిన్నదా పెద్దదాన్ని అవకాశం ఇస్తే దాన్ని వాడుకొని చూపిస్తా అంతే. సో ఆడియన్స్ నుండి వచ్చే ఒక పాయింట్ అన్న, సో చాలామంది అడుగుతున్నారు ఇప్పుడు ప్రతి శుక్రవారం 4-5 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. సో అన్ని సినిమాలు వస్తున్నప్పుడు స్పెసిఫిక్గా మీ మూవీ చూడాలంటే ఏం చెప్తారు? అంటే ఒక సీరియల్ నటుడుగా నా అంటే ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చిన ఒక ఆర్టిస్ట్గా ఎంతో కష్టపడి సినిమాలో కనిపించాలనే ఒక ప్రామినెంట్గా ఉండి ఇప్పుడు కొంతమంది కథలు ఫ్లాప్ అవుతాయి హిట్ అవుతాయి అది కాదు మనకు ముఖ్యం. అంటే మనం ఎంత ప్యాషన్తో కష్టంతో ఇష్టంతో సినిమా చేశాడు సీరియల్లో మీ ఇంట్లో 365 రోజులు కనిపించిన వాడిని ఒక సినిమాతో సంవత్సరంలో ఒక సినిమాతో ముందుకు వచ్చినప్పుడు ఎలా చేశాడని చూసి బాగుంటే బాగుందని చెప్పండి, బాలకుండా బాలదనే చెప్పండి, నేర్చుకుంటారు నేర్చుకోండి, తిడతారా తిట్టాను ఏం పర్లేదు, బాగుంటే పోడండి, బాలకుంటే ఏంట్రా నీకు అవసరం సినిమా కూడా తిట్టాను ఏం పర్లేదు తీసుకుంటాం. కానీ ఒక్కసారి మీరు వెళ్ళి చూస్తే మేము పన్న కష్టం తెలుస్తుంది. అంటే మనం కూర్చొని రివ్యూ చెప్పడం చాలా ఈజీ, దాంట్లోకి వెళ్తే తెలుసు, మాట్లాడేటప్పుడు ఆ ప్లేస్లో నేను ఉంటే ఎలా చేయగలను అనుకొని ఒకసారి రండి చేయండి. నిజంగా అలా మీరు చేయగలరు మా వల్ల అవుతుంది పెద్ద మ్యాటర్ కాదనుకుంటే ఏం చెప్తే అది చేస్తా. నేను చాలామందిని చూసా, చాలామంది హీరోల్ని నేను ఇంటర్వ్యూస్ చేశాను, ఎందుకంటే అలీ గారిని కూడా చేశాను, ఆయన మాటల్లో కొన్ని నేర్చుకున్నా. మీ ద్వారా అంటే మిమ్మల్ని నేను చాలా ఎప్పటి నుండో ఫాలో అవుతున్నా, మీకు ఆల్రెడీ నేను చాలాసార్లు కాల్ చేశా, మీకు మాకు టైమింగ్ సెట్ అవ్వడం వల్ల రాలేదు, కానీ ఆ ఫ్యాషన్ అనేది మీలో చాలా ఎక్కువ కనిపిస్తుంది అన్న, అది ఇప్పుడు ఉందా లేకపోతే స్టార్టింగ్ నుండి మనం యాక్టర్ అవ్వాలని పిచ్చి ఉన్నానంటా? నేను స్టార్టింగ్ నుంచి యాక్టింగ్ అనేది పిచ్చి, సో డైరెక్షన్ డిపార్ట్మెంట్లో చిన్న చిన్న వర్క్ చేస్తూ చూస్తూ అలా నేర్చుకుంటూ, సో ఎలా అయినా సరే అవ్వాలి. ఎందుకంటే మనకి ఏదైనా హోర్డింగ్స్ చూసినా టీవీలో ఈవెంట్ చూసినా మనం కూడా ఉంటే బాగుండు అనే ఒక ఫైర్ ఉంటుంది, అది మెల్లగా అంటుకొని బాగా పెద్దగా అనుకునేసింది ముందులో ముందుకు వచ్చేసి. మీ ఫస్ట్ ఛాన్స్ ఎవరు ఇచ్చారు? అంటే నా ఫ్రెండ్ అండి అనుప్రసాద్ అని, షార్ట్ ఫిల్మ్ అంతకన్నా ముందు లైక్ పవన్ స్వాగత్ అని మేము ఏదో మా ఊర్లో చిన్న షార్ట్ ఫిల్మ్ చేసుకున్నాం. ఇక్కడికి వచ్చిన తర్వాత ఫస్ట్ అనుప్రసాద్ వాడే అంటే షార్ట్ ఫిల్మ్ ఇండస్ట్రీకి పరిచయం చేశాడు. ఆ తర్వాత నుంచి ఇద్దరం కలిసి చాలా చేసాం, ఈజ్ డూయింగ్ మూవీస్, నేను హీరోగా చాలా ఆఫీసులు తిరిగారు, అన్ని స్ట్రగుల్స్ ఉంటాయి మనం దాని గురించి. కష్టాన్ని ఒకసారి చెప్పాలి, కష్టాన్ని పదివేలు చెప్పుకుంటే ఆ కష్టాన్ని నమ్ముకొని పైకి వచ్చినందుకు లాస్ట్కి ఏమైపోతుందంటే చూడరాడు ఇప్పుడు అదే చెప్పుకుంటాడు ఏం చెప్పడానికి. మనం ఏం కష్టపడినాం అనేది మనం ఒకసారి చెప్పాము తెలుస్తుంది, మనకు తెలుసు చాలు అందరికీ. కొంతమంది మాత్రం ఆ కష్టాన్ని ఒక ఇన్స్పిరేషన్గా తీసుకుంటానండి. ఇప్పుడు మీ బాస్ ఉన్నారు, మా బాస్ రవితేజ గారు, ఇప్పుడు ఆయన చెప్పుకుంటారు నేను చిరంజీవి గారికి వీరాభిమాన్ని, ఆయన ఫోటో చూస్తే చాలా, ఫోటో పక్కన నిల్చుంటే చాలా అనుకునేవాడిని, ఇప్పుడు వాళ్ళ దగ్గర ఇద్దరం కలిసి చేసామని ఆ రోజు చెప్పారనమాట. సో ఆయన కష్టం నలుగురు చెప్పబట్టే ఈరోజు అమర్దీప్ ఉన్నారు, రాజేష్ ఉన్నారు, ఇంకా చాలా మంది ఉన్నారు. అదే నా కష్టాన్ని ఇప్పుడు మీరు చెప్పాలి, నేను అన్నిసార్లు చెప్పు, ఎందుకంటే నాకు ఈ సినిమా వచ్చింది మీరు చూడండి అని చెప్పాలి, కానీ నాకు ఈ కష్టం వచ్చింది మీరు చూడండి అని చెప్పకూడదు. నా కష్టాన్ని పక్కన పెట్టి మిర్రర్గా నించుని వాళ్ళకి ఆనందాన్ని చూపించాలి. సూపర్, నిజంగా మాటలు కూడా నేర్చేశారు. సో బాస్ లాగే అండ్ మూవీ గురించి డైరెక్టర్ గురించి చెప్పేశారు కాబట్టి ఇప్పుడు డైరెక్టర్ ఏంటంటే స్టార్టింగ్లో ఒక విజన్ అనుకుంటారు, సో ఇలా తీస్తాం ఇలా ఉంటుంది అనేసి, సో ఎండ్ ఆఫ్ ది షూట్కి అది వచ్చింది అనుకోవచ్చు మనం? యా, సో 90% అనుకున్నదే వచ్చింది, ఇలా చిన్న చిన్న అంటే సీన్స్ అప్స్ అండ్ డౌన్స్ అవుతున్నాయి, కొన్ని కొన్ని ప్యాటర్న్ మారాయి తప్ప మిగిలిన యాజిటీస్ కానీ ప్రాబ్లం లేదు. బట్ ఇండస్ట్రీలో చిన్న సినిమాలు పెద్ద సినిమాలు అనే డిఫరెంట్ ఉందంట. ఉంది ఉంది. సో అది ఎందుకంటే ఏ సిచ్యువేషన్? బడ్జెట్స్, బ్యానర్స్, ప్రొడక్షన్ కాస్ట్,
విజువల్, మ్యూజిక్, క్వాలిటీ, డిఐ, డిటిఎస్, సో మేకింగ్, పబ్లిసిటీ, థియేటర్స్, పోస్టర్స్, డిజైన్స్ బొచ్చుడు ఉన్నాయి. ఈ మెయింటైన్ చేస్తారు కాబట్టి పెద్ద సినిమా అంటారు. వీటిలో ఒక 1% మెయింటైన్ చేస్తాం కాబట్టి చిన్న సినిమా అంటారు. అంతే తేడా. బట్ అలాంటి చిన్న సినిమాలు కూడా కంటెంట్ ఉంటే రికార్డులు భద్రపడుతుంది. చాలా వరకు ఇంప్రూవ్. ఎందుకంటే బలగం సినిమా వచ్చిన వరకు ఎవరికి తెలియదు, ఇంక్లూడ్ చెప్పాలంటే దిల్ రాజు గారే ఒక హోప్ వదిలేసి ఓటీటీకి ఇచ్చేయడం కూడా జరిగింది. సో అలాంటి మూవీతో చూసుకుంటే ఇప్పుడు చిన్న సినిమాలు అని కొంచెం హ్యాపీ ఫీల్ అవ్వచ్చు కదా. కంటెంట్ ఉండి క్వాలిటీ ఉండి సో జనాలకి ఒక ఇంట్రెస్ట్ పాయింట్ ఉంటే ఆబ్వియస్లీ చిన్నదా పెద్ద అని ఇప్పుడు చూడట్లేదు అండి, వెళ్ళిపోతుంది. జస్ట్ ఇట్స్ అ స్పాన్ ఆఫ్ ప్రమోషన్స్. ఓకే, కొంచెం మంచి ప్రమోషన్స్ ఏదైనా జనాల్లోకి ఒకసారి రీచ్ వెళ్ళిపోతే. యా, సో థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ. అండ్ లాస్ట్ టైము చూసుకుంటే బిగ్ బాస్లో కనిపిస్తావని మూత మోగిపోయింది. సో ఎందుకు సడన్ గా షాక్ ఇచ్చావు అందరికి? లేదు, సీరియల్ ఇప్పుడు ఈరోజు నా సెట్లో నా సీరియల్ చేస్తున్నాను, ఇంకా 500 ఎపిసోడ్స్ ఎక్స్టెండ్ ఉంది. ఓకే, 500 ఎపిసోడ్లు పెట్టుకొని నన్ను బిగ్ బాస్కి ఎలా పంపిస్తారు? సీరియల్ ఆగిపోతుంది కదా. సో అది రూమర్స్ అయ్యి మనకు ఛాన్స్ వచ్చినప్పుడు వెళ్దాం. అంటే పెళ్ళికి రిలేటెడ్ డేట్లు ఉండడం వల్ల వెళ్ళలేదు అనే టాక్ వచ్చింది. సీరియల్ ఉంది, సీరియల్ ఉన్నంత వరకు బయటకు ఎక్కడ. బిగ్ బాస్ అంటే కూడా కొంచెం ఫ్యాషన్ ఉంది కదా అన్న మీకు? అలా ఏం లేదు, మా వాళ్ళు వెళ్ళారు కదా చూద్దాం, టైం ఉంటే మనకు ఛాన్స్ వస్తే పోదామని తప్ప అంతేం లేదు. మనకు చాలా ఉన్నాయి బయట షూట్లు, మీటింగ్లు బాగానే చాలానే ఉన్నాయి. ఆ షో మీద మీ అభిప్రాయం? వేసే ఇట్స్ ఎ గుడ్ రియాలిటీ షో. అంటే దానివల్ల ఏంటంటే మనిషి ఒక వ్యక్తిగతం బయటపడుతుంది, ఒక అంటే మనని మనం ప్రూవ్ చేసుకోవచ్చు, చిన్న ఇండివిజువాలిటీ క్రియేట్ అవుతుంది. ఇట్స్ ఎ గుడ్ థింగ్. అంటే ఆ స్టేజ్ మీద మీరు వెళ్ళారు నాగార్జున గారు ఉండేటప్పుడు సపోర్ట్ బావా అనే ఒక మాటతో. అవును. సో ఎలా అనిపించింది అంటే లోపలికి కూడా నేను ఉంటే బాగున్నాను, నా రియాలిటీ కూడా. అంటే మా వాళ్ళు ఉంటే నాకు కొంచెం వాళ్ళతో ఉండాలనిపిస్తుంది, కానీ తర్వాత బాబా మాకు మాకే పెడతారేమో అని భయం అనిపిస్తుంది. ఎందుకు వచ్చిన తలకాయ నొప్పి, బయటకు వచ్చిన కూర్చొని హ్యాపీగా మాట్లాడుకుంటే సరిపోతుంది. సీజన్ లో వెళ్ళేది ఉందా చెప్పే కదా మీకు, ఇంకా 500 ఎపిసోడ్లు ఉంది. ఓకే, 2 సంవత్సరాలు పట్టింది, ఇంకో 1 ఇయర్ మనకి ఇదే అనమాట. చూద్దాం, మనం స్టార్ మానే కాబట్టి ఏదో ఒక రోజు అది జరగకుండా పోదు. అంటే మీ రియాలిటీని కూడా మేము చూడాలి అనుకుంటున్నాను. అంటే ఆల్రెడీ ఉంది రియాలిటీ అని మేము అనుకుంటాను, బట్ ఇంకా కొంచెం డైలీ మిమ్మల్ని మీ మార్నింగ్ టు ఈవినింగ్ చేసేది మేము చూస్తే మాకు క్లారిటీ వస్తుంది. అమర్దీప్ అంటే సో ఖచ్చితంగా వెయిట్ అండ్ సీ అంటారు. థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ ఆల్ ది బెస్ట్. మూవీ అయితే సక్సెస్ అవ్వాలి, ఇంకా మంచి మంచి మూవీ తీయాలి, మనమైతే మళ్ళీ మళ్ళీ కలాలండి. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.